రాజగోపాల్ రెడ్డి మాటలను నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటారని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు, యువతి యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్న ఎమ్మెల్యే కోరుకంటితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. చండూర్ మండలం బంగారగడ్డ తుమ్మలపల్లి అదేవిధంగా పక్కనటువంటి మరొక గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు. గ్రామ గ్రామంలో గడప గడప తిరుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఉన్నారు. ప్రధానంగా నామినేషన్ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాదాపు 30,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి కేడర్లో జోష్ నింపారు, మునుగోడును దత్తత తీసుకుంటున్నారు. ఈ విషయం పట్ల గ్రామంలో ఎట్లా చర్చ జరుగుతూ ఉంది, కేటీఆర్ గారి మాటలకు ఎట్లా ఫిదా అయ్యారు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజల్లో ఎట్లాంటి వాతావరణం కనపడుతూ ఉంది, మునుగోడు ప్రజల్లో ఎట్లాంటి ఆత్మవిశ్వాసం ఇప్పుడు కలిగిందనేది కోరుకండి చంద్ర గారిని తెలుసుకుందాం. ఎట్లా కాన్ఫిడెంట్ పెరిగిందండి కేటీఆర్ గారి మాటలు విన్న తర్వాత, మునుగోడు ప్రజలు ఏమంటున్నారండి, దత్తత అనే పదం వాళ్ళలో ఎట్లా సంతోషాన్ని నింపింది? తండ్రిని మించిన తనయుడు కేటి రామారావు గారు రామగుండ మన మునుగోడు నియోజకవర్గంలో నామినేషన్కు వచ్చిన సందర్భంలో తనను చూడడం కోసమే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావడం జరిగింది. ఈ యొక్క వచ్చిన తర్వాత ప్రసంగంలో ప్రత్యేకంగా ఇక్కడ యువతలో, ఇక్కడున్నటువంటి మహిళలలో, ఇక్కడున్నటువంటి రైతులలో చాలా ఉత్సాహాన్ని నింపింది. ప్రత్యేకంగా రైతులు అయితే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గొప్పగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడో, కేటీ రామారావు గారు ప్రత్యేకంగా వచ్చి మునుగోడును మేము సిరిసిల్ల మాదిరిగా ఈ యొక్క మునుగోడును నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, మేము దత్తత తీసుకుంటామని చెప్పిన తర్వాత ఇక్కడున్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా చాలా గొప్పగా సంతోషపడతా ఉన్నారు. ఇక మా మునుగోడు రాబోయేటువంటి కాలంలో చాలా గొప్ప అభివృద్ధి అవుతుంది, 3.5 ఏళ్ల కాలంలో రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవడం, మేము ఒక శనిని గెలిపించుకున్నట్టు అయిపోయింది, ఈసారి ఆ శనిని పాలద్రోయాలే, మేము ఖచ్చితంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటాం, కేటీఆర్ గారు ఏదైనా మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి నాయకుడుగా మేము విన్నాం, తప్పకుండా మునుగోడు అభివృద్ధి దిశలో పోతుందనేటువంటి సంతోషంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఆ రోజు పాదయాత్ర చేశారు, ఫ్లోరైడ్ బాధలు చూశారు సార్, ఇంటింటికి మిషన్ బగర నీళ్ళిచ్చారు, అంశల స్వామి ఇంటికి కేటీఆర్ గారు పోయారు, కింద కూర్చున్నారు, అంశల స్వామితో పాటు భోజనం చేశారు, వాళ్ళ సంతోషం ఎట్లా ఉంది, ఫ్లోరైడ్ బాధలు కూడా ఏమంటున్నారు సార్? శివన్నగూడెంలో ఆ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మునుగోడులో ఒక పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ ఫ్లోరైడ్కి సంబంధించినటువంటి దీని విషయంలో కేసీఆర్ గారు చాలా గొప్పగా ప్రణాళికాబద్ధంగా మిషన్ భగీరథను ప్రణాళికను సిద్ధం చేసి మాకు స్వచ్ఛమైనటువంటి నీళ్లను ఇంటింటికి ఇస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆ యొక్క మిషన్ భగీరథకు సంబంధించి ఆ రోజు మంత్రివర్యులుగా కేటీ రామారావు గారు ఉండిరి, వారి నాయకత్వంలో ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ను పారద్రోలేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేతబూని సంపూర్ణంగా విజయవంతం చేసిరు. వారు రావడం, స్వామిగారి ఇంటికి వెళ్ళడం, ఈ యొక్క చర్చ ప్రతి ఇంట్లో కూడా ఇలా మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లోరైడ్ కోసం, ఫ్లోరైడ్ బాధ నుంచి విముక్తులను చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ చాలా ఎనలేనటువంటి కృషి చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామనేటువంటి నిర్ణయానికి వచ్చింది సార్. మీ ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిని చౌటు పళ్ళు అడ్డుకున్నారు సార్, అల్లాపురం కానివ్వండి, సోల్పురం కానివ్వండి, నారాయణపురంలో, గుజ్జల కూడా, ప్రజలు ఎక్కడికి వెళ్ళి నిలదీస్తూ ఉన్నారు, ఈరోజు పోస్టర్లు కూడా వేశారు ఎవరో ప్రజా చైతన్యం ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఎట్లా చైతన్యం చూపిస్తున్నారు మునుగోడు ప్రజలు? ప్రజలు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి, మేము 5 ఏళ్లకు నిన్ను ఎమ్మెల్యేగా ఓటేసినాం, అసలు నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలి కదా, అసలు ఏమొచ్చిందని నువ్వు రాజీనామా చేసావు, నీకు డబ్బు వచ్చినంత మాత్రాన మేము మళ్ళీ నీకు ఎందుకు ఓటేయాలి, నువ్వు డబ్బులు తీసుకొని రాజీనామా చేసినవచ్చు కానీ ఇలా మాకు మేము అభివృద్ధి చేస్తామని మీకు ఓటేస్తే 3.5 ఏళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇక ముందు కూడా బీజేపీతోనే అయ్యేదేంది, అసలు ఏమి చేస్తారు బీజేపీ? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని జరిగినా కూడా కనీసం మిషన్ భగీరథకు సహాయం చేయకపోయే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సహాయం చేయకపోయే, కాజుపేటలో కోచే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోయే, అదేవిధంగా చాలా కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగినా కూడా
వరద సహాయం కోసం పైసలు అడిగినా కూడా కనీసం రూపాయి ఇవ్వకపోయిరి. 1000 కోట్లు చేస్తా అంటున్నారు సార్, మరి మనల్ని గెలిపియండి 1000 కోట్లు చేస్తాను అంటున్నారు, అది నమ్మకశక్యంగా ఉందా? ప్రజలు ఎవరు కూడా విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. వీళ్ళు ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనే చందంగా ఇలా బీజేపీ వ్యవహారం ఉన్నదనేటువంటి ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళ మాటలను ఎక్కడ కూడా నమ్ముతలేరు సార్. నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరల గురించి ఏమంటున్నారు సార్ ప్రజలు? బీజేపీ వాళ్ళు ఓట్లకు వస్తున్నారు, ప్రజలు ఏమని మీరు అడగాలని కూడా కోరుతా ఉన్నారు. గ్యాసు సిలిండర్ను వాళ్ళ ముందు పెట్టి దీన్ని చూసి మీకు ఓటేయాలనా, దీని ధర చూసి మీకు ఓటేయాలనా, మాకు 400 ఉన్నదాన్ని మీరు 1200 చేసిండ్రు, ఇదేనా మీరు మాకు చేసేటంటిదని ప్రతి ఇంట్లో ఒక మహిళా సోదరమణులు, ప్రతి ఒక్క గృహిణి ఇలా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా ఇలా మహిళలు వేసేటువంటి పరిస్థితి లేదు, రైతులు వేసే పరిస్థితి లేదు, విద్యార్థులు వేసే పరిస్థితి లేదు, ఏ వర్గం కూడా ఇలా మన బీజేపీకి ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విధంగా గ్రామ గ్రామాన కూడా ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా యూత్లో జోష్ నెలకొంది, క్యాడర్లో జోష్ నెలకొంది, ఇక మాకు కారుకు ఇక్కడ తిరుగులేదని చెప్తున్నారు. 50 మేడతో గెలవడం ఖాయం. అంశల స్వామి ఇంటికి కేటీఆర్ లాంటి పెద్ద మనిషి వెయ్యి వాళ్ళతో పాటు భోజనం చేయడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మునుగోడు సమస్యకు పరిష్కారం చూపి మునుగోడు బాధితుడి ఇంటికి వెళ్ళి ఆయన భరోసా కల్పించి ఆత్మవిశ్వాసం కల్పించారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మునుగోడు ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కేటీఆర్ గారు నమ్మకాన్ని నిలబెట్టి మునుగోడులో గులాబపట్టిని గెలిపిస్తే సిరిసిల్లతో పాటు మునుగోడు అభివృద్ధి జరుగుతుంది, ఓ మంచి అవకాశాన్ని మునుగోడు ప్రజలు చేజార్చుకోవద్దని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు. కెమెరా పర్సన్ భీమేశ్తో రామ్ టీనిస్.